నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఒక ఆధ్యాత్మిక ప్రదేశం గురించి మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భావానందపూర్ గ్రామానికి సమీపంలో అరణ్యంలో 92 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ భావానంద ఆశ్రమంలో ఆషాఢి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇది 93వ ఆషాఢి ఉత్సవాలు. హైదరాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ ద్వారా సిద్దిపేటకు వెళ్లే రోడ్లో గౌరారం అనే గ్రామం నుంచి సరిగ్గా 13 కిలోమీటర్ల కుడివైపు తిరిగితే, 13 కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ ఆశ్రమం కనిపిస్తుంది. అట్లాగే పెద్ద కొండపోచమ్మ ప్రాజెక్టు కూడా దానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది దాటే మనం ఆశ్రమానికి వెళ్ళాల్సి ఉంటుంది. నారాయణ స్వామి గారు అనే ఒక వ్యక్తి 92 సంవత్సరాల క్రితం మర్కు గ్రామంలో ఒక బ్రాహ్మణుడు. ఆయన సర్వసంగ ప్రత్యాగిగా మారి అక్కడి నుంచి సన్యాసాశ్రమం తీసుకొని, అంటే మనకు ఒక మఠంలాగా ఆశ్రమం స్థాపించుకొని మర్కు గ్రామానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో అరణ్య ప్రాంతంలో ఈ 92 సంవత్సరాల క్రితం భావానంద ఆశ్రమాన్ని స్థాపించారు. భావమే మూలం, భావం మాకు నాదం సాదం అనే రెండు నాదాలతో భావానికంటే మించిన ధనం లేదు అని చెప్పి భగవద్భావాన్ని పెంపొందిస్తూ తాను అక్కడ 92 సంవత్సరాల క్రితం ఆశ్రమం నిర్మించుకున్నారు. ఆశ్రమంలోనే పాండురంగ, మనకు ఏదైతే మహారాష్ట్రలో ఉన్న పండురీపూర్ పాండురంగని ఆదర్శంగా తీసుకొని, ఆ దైవాన్ని ఆదర్శాన్ని తీసుకొని మనకు ఇక్కడ పాండురంగ ఆశ్రమంలో పేరు పాండురంగ ఆశ్రమం, అట్లాగే పాండురంగడి మందిరాన్ని కూడా నిర్మించుకొని అక్కడ అక్కడ 92 క్రితం స్థాపించారు ఆశ్రమాన్ని. ఆ తర్వాత ప్రతి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు వచ్చే ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. దాదాపుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఈ 4 జిల్లాల పరిధిలో దాదాపు 100 గ్రామాలకు పైగా వ్యక్తులు, అంతకంటే దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఈ ఆషాఢి ఉత్సవాలకు వస్తారు. నెల నెలకి ఒకరోజు 2 రోజుల మొదలైన ఈ జాతర లాంటి ఈ ఉత్సవాలు ఇవాళ ఇప్పుడు ఈసారి 93వ ఆషాఢ ఉత్సవంలో 5 రోజులకు పెరిగింది. గతంలో ఏకాదశి నాడు నామజపం, అంటే రామనామజపం, హరే రామ హరే రామ హరే హరే కృష్ణ అనే హరే రామ జపం హరే కృష్ణ జపం చేస్తూ ఆ తొలి ఏకాదశి నాడు వేలాది మంది భక్తులు అక్కడ కొలువు తీరి రామనామం కృష్ణనామం చేస్తారు. తర్వాత సాయంత్రానికల్లా సాయంత్రం అంతా ఏకాదశి నాడు ఉంది. తెల్లవారి ద్వాదశి నాడు ఉదయం 9 గంటలకల్లా అద్భుతమైన వంటలు సిద్ధమవుతాయి. అందరికీ వేలాది మందికి అన్నదానం ద్వాదశి నాడు జరుగుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం, తెల్లవారి అన్నదానం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అన్నదానంలో చీటలతో వడ్డిస్తారు. అన్నాన్ని చీటల్లో దింపి పేద ప్రజలు ఎంతమంది వచ్చినా, పేద ప్రజలు కానీ ఆస్తి మహాశయాలు ఎంతమంది వచ్చినా పంక్తి భోజనం పెట్టి అందరికీ వడ్డిస్తారు. నారాయణ స్వామి గారు అనే ఒక బ్రాహ్మణుడు అక్కడి నుంచి వచ్చి ఆయన భార్య సతీమణి యశోదమ్మ గారితో కలిసి వచ్చి అక్కడ ఉండి ఆయనకు ఒక్క కొడుకు మనకు విశ్వన్న గారిని, ఆయన సంతానం 3వ తరం, ఆ తర్వాత 4వ తరం కూడా ఇవాళ ఆ స్వామివారి సేవలో మునిగిపోయింది. 1961లో స్వామివారు సమాధి అయిన తర్వాత, ఆయన జీవితాన్ని చాలించిన తర్వాత ఆయన కొడుకు విశ్వన్న గారు, అప్పాల విశ్వనాథ శర్మ గారు దాన్ని కంటిన్యూ చేశారు ఆశ్రమాన్ని. ఆ తర్వాత వారి పిల్లలైన సత్యనారాయణ శర్మ గారు, విఠల శర్మ గారు, రసరాజ శర్మ గారు, ఈ ముగ్గురు కూడా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఇది ఆశ్రమ చరిత్ర. ఈ ఆశ్రమంలో ప్రతి ఆషాఢి ఉత్సవాలకు జరిగే క్రమంలో మనకు ఇప్పుడు ఈ 93వ ఆషాఢి అంటారు. ఇది పాండురంగ ఆశ్రమం, భావానందపురం గ్రామం, మర్కుక్ మండలం, సిద్దిపేట జిల్లా. ఈ నెల 13/7/2024 నుంచి, శనివారం నుంచి 18/7/2024 గురువారం వరకు ఉత్సవాలు జరుగుతాయి. 13 నాడు కంటే ముందే రేపే, అంటే రేపు 12 జూలై నాడు మనకు ఏదైతే 3 చింతలపల్లి మండలం కేశవపురం గ్రామంలో స్వామివారి కార్యక్రమాల చేత
ఇప్పుడు ప్రతిష్టమైన అమ్మవారి ఆలయం నుంచి పాండురంగ ఆశ్రమం వరకు ఆషాఢి మహాయాత్ర మహోత్సవ భగవన్ నామ శోభాయాత్ర జరుగుతుంది. రేపు ఉదయం మొదలై ఉదయం 10 గంటలకు మొదలై రేపు సాయంత్రం మధ్యాహ్నం కల్లా చేరుకుంటారు. తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. ఇక అసలైన ఉత్సవాలు 13/7/2024 సప్తమి శనివారం నాడు ఇటీవల భావానంద భారతీ స్వామి వారి పాదుకా పూజ కార్యక్రమం ఉంటుంది. 14 నాడు అంటే ఆదివారం నాడు సీతారామచంద్ర స్వామికి క్షీరాభిషేకం పుష్పార్చన ఉంటుంది. అట్లాగే 15/7/2024 నవమి రోజు సోమవారం భవానీ రామలింగేశ్వర స్వామి ప్రత్యేక పూజ, శరద్ రుద్రాభిషేకం, పుష్పార్చన, సామూహిక కుంకుమార్చనలు, నీరాజన సేవ ఉంటాయి. 16/7/2024 దశమి మంగళవారం నాడు 93వ ఆషాఢి త్రిరాత్రోత్సవ వారారంభం, గణపతి పూజ, పుణ్యాహవచనం, రుక్మిణీ పండురాంగ స్వామి వారికి క్షీరాభిషేకము, మహాపూజ, నీరాజన సేవ, అఖండ నామ సంకీర్తన ప్రారంభమవుతుంది. ఇది మంగళవారం దశమి నాడు. 17/7/2024 ఏకాదశి, తొలి ఏకాదశి అంటే తెలంగాణలో చాలా పెద్ద పండుగ. తొలి ఏకాదశి మహోత్సవం, విశేష పూజ, అఖండ నామ సంకీర్తన, సంగీత సాహిత్య నృత్య ప్రవచన హరికథా కార్యక్రమాలు ఉంటాయి. బ్రహ్మశ్రీ సింహాచల శాస్త్రి భాగవత్ గారిచే హరికథ కాలక్షేపం కూడా ఆ రాత్రి ఉంటుంది. అట్లాగే తెల్లవారి 18/7/2024 ద్వాదశి గురువారం రోజు ద్వాదశి అన్నపూజ, భక్తులకు అఖండ మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఇది 93వ ఆషాఢ ఉత్సవాల కరపత్రం. దీనిలో ఇది మన వీడియోలు కూడా పెడుతున్నాను. అయితే ఈ ఆషాఢ ఉత్సవాల సందర్భంగా మనకు ఒక పాండురంగ ఆశ్రమ జరిగే ఆషాఢ ఉత్సవాల సందర్భంగా వాళ్ళ నినాదమే భావానంద జయ రుక్మిణి పాండురంగాభ్యాన విశ్వనాథ జయ, అంటే భావానంద ఆశ్రమం కనుక భావానందుడు గురించి విశ్వనాథుని గురించి మనం చేస్తాం. ఇక్కడ నాదం సాదం, భగవన్నామ సంకీర్తన ద్వారా నాదం, అన్నదానం ద్వారా సాదం. భోజనం ఉండాలి కదా ఏదైనా పని చేయాలంటే. ఈ రెండు నిత్యాన్నదానం జరుగుతుంది, ఎన్ని రోజులైనా జరుగుతుంది. ఇది దీని గురించి మరి మిగతా విశేషాలు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు నారాయణ స్వామి గారు 92 సంవత్సరాల క్రితం మరి గ్రామాన్ని వదిలిపెట్టి గ్రామంలో అఖండ నామ జపం చేస్తుంటే కొందరు ఆస్తికాన్ని వ్యతిరేకించేవారు, అట్లాగే మాకు డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆ స్వామివారిని కొంత దూరం పెట్టారని వారి బాధ తాళలేక ఆయన ఈ ఆశ్రమానికి తరలి అక్కడ ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఆశ్రమ వాసులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారికి భజన సంఘాలు స్థాపిస్తూ వరుసగా నాదం సాదం అనే దానిలో ఆయన వెళ్ళారని తెలుస్తున్నది. ఈ పాండురంగ ఆశ్రమ జరిగే ఆషాఢ ఉత్సవాల్లో మహా అన్నప్రసాద వితరణలో కూడా మనం భాగస్వామ్యం కావచ్చు. ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ శుద్ధ సప్తమి నుంచి 13/7/2024 శనివారం నుండి పూర్ణిమ తేదీ 21/7/2024 వరకు అన్నదానం జరుగుతుంది. అంటే ఆషాఢ ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా శ్రీ శ్రీ ఇతివర భావానంద భారతి భగవత్పాదులు మహాత్మా బ్రహ్మశ్రీ విశ్వనాథ గురుదేవుల దివ్యానుగ్రహ సంకల్పంతో పాండురంగాశ్రమంలో విశేషంగా జరిగే ఆషాఢ ఉత్సవాలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు, శిష్యులు, సందర్శకులకు మహా అన్నప్రసాద విస్తరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కావచ్చు. తమ యథాశక్తి మేరకు ధన వస్తురూపేణ విరాళాలు అందజేసి స్వామివారి కృపకు కూడా పాత్రలు కాగలరని ఆశ్రమ యజమాని కోరుతుంది. అన్ని దానముల కన్నా అన్నదానం మీద అని చెప్పి మరి విరాళాలు వాట్సాప్ గ్రూప్లో ప్రకటించిన ఈ దీనికి పే చేయొచ్చన్నారు. పాండురంగ ఆశ్రమ క్షేత్ర శాశ్వత అన్నదాన సమితి రిజిస్టర్ అయింది 41/62/94 రిజిస్టర్ అయింది. భావానందపురం పోస్ట్, మరకు మండలం, జిల్లా సిద్దిపేట, 5/502/279. ఇట్లా కూడా ఈ అన్నదానానికి సహకరించవచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఆ భక్తులు వస్తే 100 మంది రాని, 10 మంది రాని, 1000 మంది రాని, ఏ రోజు కూడా ఆశ్రమాల్లో భోజన సదుపాయం తప్పనిసరి ఉంటుంది. దానికి తగిన ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. ఈ ఒకరోజు కాదు, 92 సంవత్సరాల నుంచి నిరంతర అన్నదానం ఇక్కడ జరుగుతుంది. ఆ రోజు ఎంతమందికి వచ్చినా దాన్ని బట్టి వంట సిద్ధమవుతుంది. ఆ కుటుంబ సభ్యులందరూ అక్కడే 3వ తరం 4వ తరం కుటుంబ సభ్యులు కూడా ఆశ్రమంలో నివసిస్తున్నారు. వృత్తులు ఉద్యోగాలు వేరైనా సరే ఆశ్రమ ఆలనాపాలన చూడడంలో, ఆశ్రమంలో సౌకర్యాలు చూడడంలో అందరూ సేవకులలాగా, ఒక యజమానులాగా కాకుండా సేవకులలాగా పనిచేస్తారు. రజాకార్ల మూమెంట్లో కూడా ఏదైతే భగవన్నామ సంకీర్తన జరిగిన మొత్తం ఈ 80-85 గ్రామాల్లో
ముస్లిం రజాకార్లు వచ్చి కూడా ఈ భగవన్నామ సంకీర్తన విని ఈ ఊరికి మనం తప్పుగా వచ్చాము, ఈ ఊరికి అనవసరంగా వచ్చామని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఆశ్రమ నిర్వాహకులు గుర్తు చేస్తారు. ఆ రకంగా ఈ ఆశ్రమం 92 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇవాళ ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు మొత్తం ఆనాడు ఎన్నడో చిన్న ఆశ్రమంగా మొదలై ఆ తర్వాత 2వ తరం 3వ తరం ఏర్పాట్లలో ఇవాళ అద్భుతంగా సుమారు 100 ఎకరాల స్థలంలో ఇదంతా ఏర్పాటైంది. ప్రకృతి రమణీయకత బ్రహ్మాండంగా కనపడుతుంది. మన హైదరాబాద్ నుంచి వస్తూ మనకు గౌరారం నుంచి రైడు తిరుగుతూ హైదరాబాద్ నుంచి వస్తుంటే సరిగ్గా 50 కిలోమీటర్ 40 కిలోమీటర్లు దాటగానే మనకు ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్ కేవలం 30 కిలోమీటర్ల లోపే ఉంటుంది. దూరం పోతుంటే మనకు కొండపోచమ్మ సాగర్ ప్రత్యక్షంగా కనపడుతుంటుంది అద్భుతంగా ఆ నీటితో కళకళలాడుతూ. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా దీనికి అతి త్వరగా అతి దగ్గరలో 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏది భావానందపురంకి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అట్లానే మనకు ప్రకృతి పరవశిస్తాం, మన ప్రకృతిని చూసి అక్కడ ఇటుపక్క అటుపక్క అడవులు చెట్లు చేమలు ఆశ్రమ పరిసరాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి. అట్లాగే భక్తుల వాళ్ళ ఆనాటి మనకు ఏదైతే మహారాష్ట్రలో ఉన్న పండరీపురంలోని అప్పటి భక్తుల విగ్రహాలను కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ప్రధానంగా దాదాపు 50 విగ్రహాలు పెట్టారు. అట్లా భక్త తుకారాం, అట్లానే భక్త నామదేవ్, అట్లా జ్ఞానదేవ్ మహారాజ్, అట్లానే మనకు సతీ సక్కుబాయి, అట్లా ఆ కృష్ణుడు రాముడు మన పాండురంగడి భక్తుల అందరి విగ్రహాలను ఒక దాదాపు 500 మీటర్ల దూరం నుంచే ఈ ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్ళే వరకు ప్రతిష్ఠించారు. అద్భుతంగా అది ఉంటుంది. దాదాపు 1000 కార్ల వరకు పార్కింగ్ చేసుకోవడానికి సదుపాయం ఉన్నది రోడ్డు కాకుండా లోపలికి ఆవరణలో. అట్లాగే వచ్చిన ప్రతి అతిథిని సత్కరించుకొని వారు అద్భుతంగా సర్వీసెస్ అందిస్తారు, సర్వీసెస్ తీసుకుంటారు. అట్లా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా రేపు తొలి ఏకాదశి నాడు పొద్దున కల్లా వచ్చేసారు బళ్ళు కట్టుకొని రకరకాలుగా. ఇప్పుడైతే ఆధునిక సౌకర్యాలు వచ్చినాయి. వచ్చి ఆ రోజంతా నాదం, ఆ రోజంతా భగవన్నామ సంకీర్తనం చేస్తారు. ఎవరైనా చేతగాని వాళ్ళు కొంచెం వృద్ధులైతే వాళ్ళకు పేలాలు అటుకులు అట్లాంటివి పెడతారు. తెల్లవారు మాత్రం 8-9 కల్లా వంటలైపోయి ఆ జాతర జరుగుతూనే ఉంటుంది. వేలాది మంది వస్తారు, అందరికీ అన్నదానం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ఏంటంటే మనకు ఏదైతే అన్నదానము జరిగే క్రమంలో ఒక మెతుకు మిగలదు తగలదు కూడా. అంటే అంతమందికి సరిపడా ఎంతైనా సరే వండి వార్చి వడ్డించడానికి మామూలుగా కూడా వంటశాల ఉంది. వాళ్ళ ఆధునిక సౌకర్యాలతో కూడా వంటశాల నిర్మాణమైంది. దాంతోపాటు అక్కడ ఇప్పుడు నా సాధ మంటపం అని చెప్పి అంటే రోజు భగవన్ నామ స్మరణ చేయడానికి సుమారు 1000 మందికి కుర్చీలతో సహా 1000 నుంచి 1500 మంది పట్టే ఒక మంచి కలి మంటపం తయారైంది. చిన్న మంటపం కూడా ఉన్నది. దాంతో ప్రకృతి మధ్యలో ప్రకృతి ఒడిలో అనేక క్రిమికీటకాలు తిరుగుతున్నా ఏ రోజు అక్కడ సర్పాలను చంపరు. సర్పాలను ఏమైనా ఇంట్లోకి వస్తే లేకుంటే ఆశ్రమంలోకి వస్తే దాన్ని జాగ్రత్తగా పట్టి వాటికి కూడా నొప్పి కలగకుండా పట్టి బయట అడవులు విడిచిపెడతారు. ఆ రకంగా మరి ఈ ఆశ్రమ నిర్వహణ గత 92 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 93వ సంవత్సరంలో స్పష్టంగా ఈ ఆశ్రమంలో ఇవాళ ఈ నాద సాధ మండపం ప్రారంభమైంది. పాండురంగ ఆశ్రమం గురించి ఇది 3వ ఎపిసోడ్. పాండురంగ ఆశ్రమంలో భావానంద స్వామి ఆశీస్సులతో, విశ్వనాథ అప్పాల విశ్వనాథ శర్మ గారి ఆశీస్సులతో 93వ ఆషాఢ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 11 జూలై 2024 నాడు సాధ మండపం ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మనకు శంకరనారాయణ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సాయి భక్తుడు, పుట్టపర్తి సాయి భక్తుడు, వారి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సాధ మండపం దాదాపు 2500 మంది వరకు కూర్చున్న సాధ మండపాన్ని వాళ్ళు ప్రారంభించారు. దాన్ని ఆ తర్వాత ఆ కార్యక్రమంలో అనేక మంది భక్తాగ్రేసరులు, అనేక మంది ముఖ్యులు పాల్గొన్నారు. అందులో మనకు ముఖ్యంగా శ్రీహరి శర్మ గారు హైదరాబాద్ ఉంటారు వారు, అట్లానే మనకు ఆధ్యాత్మిక ప్రవచనకర్త సత్యవాణి గారు వారు, అట్లానే మనకు పండరీపురం నుంచి వచ్చిన ఒక ఆధ్యాత్మిక భక్తుడు ఆయన, అక్కడి నుంచి పండరీపురం ప్రతినిధిగా ఇక్కడికి వచ్చిన వారు, దాంతోపాటు అనేక మంది భక్తులు అట్లాగే ఆధ్యాత్మికతను పాల్గొన్నారు. అందులో
నేను, నా శ్రీమతి, బండారు సుజాత మేమిద్దరము పాల్గొన్నాం. దాంతోపాటు వాళ్ళ లలితా సహస్రనామ అఖండ పారాయణం కూడా దాదాపుగా ఒక 250 300 మహిళలతో జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఈ ప్రారంభోత్సవాన్ని భాగంగా జరిగిన కార్యక్రమానికి మధునూరి మనకు వెంకటరామ శర్మ గారు దీని సభాధ్యక్షత వహించారు, వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇందులో మనకు దర్శనం శర్మ, మనకు మధునూరి వెంకటరామ శర్మ వారు కూడా మనకు వారి ద్వారా మొదలై ఆ తర్వాత దర్శనం శర్మ గారు కూడా తమ ప్రవచనాలు చెప్పారు. ఆ రకంగా ఇవాళ చాలామంది ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఆ తర్వాత మనకు శాస్త్రుల రఘురామ శర్మ గారు సాయంత్రం కార్యక్రమంలో, భోజనానంతరం సాయంత్రం కార్యక్రమంలో ఈ భాగవతంలోని ప్రహ్లాద చరిత్రను కూడా చెప్పారు. భాగవతం మొదలుపెట్టారు ఇవాళ, పలికడిది భాగవతం అట ఆయన మొదలుపెట్టి సుమారు 2 గంటల సేపు వారు భాగవతంలో ప్రహ్లాద చరిత్ర గురించి చెప్పారు. అంటే భాగవతాన్ని ఇవాటి నుంచి మొదలుకొని ఈ 5 రోజులు ప్రతిరోజు ఒక భాగవతంలోని కథను, రుక్మిణి కళ్యాణం, గజేంద్ర మోక్షణం, ఇట్లా వరుసగా ఇవాళ ప్రహ్లాద చరిత్రను మొదలుపెట్టారు. వరుసగా రోజుకు 3 నుంచి 5 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దానిలో ఇవాళ మొదటి భాగంలో ప్రహ్లాద చరిత్రను శాస్త్రుడు రఘురామ శర్మ గారు అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నేను, నాతో పాటు నా శ్రీమతి బండారు సుజాత, అట్లాగే దీనికి ఆద్యుడైన మనకు ఆశ్రమ నిర్వాహకుడు అప్పాల విశ్వనాథ శర్మ గారి పుత్రుడు, అంటే స్వామివారి మనవడు అప్పాల సత్యనారాయణ శర్మ గారు దీనికి అంకురారోపణ చేశారు. ఆ తర్వాత చాలా హృద్యంగా ఈ భగవన్ నామ సర్వస్మరణలో భాగవత సప్తాహంలో భాగంగా భాగవతాన్ని, పోతన భాగవతాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ప్రహ్లాద చరిత్ర అద్భుతంగా వివరించారు. అవన్నీ మన వరుసగా వారు చెప్పిన ఘంటన్నర కార్యక్రమంలో కొంతవరకు 2 నిమిషాలు 1 నిమిషం 3 నిమిషాలు అట్లా ఎపిసోడ్స్ మనం తీసుకున్న ఆ హృద్యంగ పద్యాలు చదవడం, దానికి అవసరమైన వివరణ ఇవ్వడం. శాస్త్రులు గారు ఆయన ధర్మపత్నితో కలిసి వచ్చారు. వారు ఈ కార్యక్రమాన్ని ఇవాళ మొదటి రోజు విజయవంతంగా నడిపారు. రేపటి నుంచి ప్రతిరోజు ఇవి 5 రోజులు, అంటే తొలి ఏకాదశి తర్వాత కూడా ద్వాదశి వరకు కూడా మరి ఈ కార్యక్రమం 3 నుంచి 5 వరకు ప్రతిరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భక్త గ్రేషర్లు ఎవరైనా సరే హాజరై పునీతులు కావచ్చు. భాగవతం వింటే మరి అంత పుణ్యం వస్తుందంటారు, కనుక భాగవతాన్ని వినిపించడానికి శాస్త్రుడు రఘురామ శర్మ గారు, సంస్కృత ఆంధ్ర పండితులు, దాంతోపాటు మెదక్ మండల సాహిత్య చరిత్రను, మొత్తం మెదక్ మండల చరిత్రను, రాజకీయ సాహిత్య ఆధ్యాత్మిక చరిత్రను గతంలో గ్రంథస్థం చేశారు, చాలా పెద్ద గ్రంథం అది. ఆ తర్వాత పక్కన నల్గొండ, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఉన్నప్పుడు శాస్త్రుడు రఘురామ శర్మ గారిని పిలిపించి మీరు మీ తెలంగాణ జిల్లా వాటే రాస్తారా, మా కడప జిల్లా గురించి రాయండి అని చెప్పి కోరి మరీ కడప జిల్లా చరిత్ర గురించి వారు వీరి ద్వారా శాస్త్రుల రఘురామ శర్మ గారి ద్వారా రాయించుకున్నారు. ఆ రకం కూడా ప్రాశస్తం ఉన్నది. వారు మరి ప్రతిరోజు 3 నుంచి 5 దాకా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అందులో మొదటి రోజు ఇవాళ ప్రహ్లాద చరిత్ర గురించి మనం ఒక్కొక్క అప్పుడప్పుడు మధ్యన రికార్డు చేసిన పద్యాలు కానీ వారు చెప్పిన భాషను కానీ దయచేసి వినండి. నమస్కారం.